అందరం మనం కలిసి కూర్చున్నాం. శరీరం మరణించాక ఎవరు ఇన్ని లోకానికి, ఎవరి కర్మ వాసన బట్టి ఆ లోకానికి వెళ్ళిపోతాం మనం. కొంతమంది వెలుగున్న లోకాలకు వెళ్ళొచ్చు, కొంతమంది చీకటి లోకాలకు వెళ్ళొచ్చు, కొంతమంది వెంటనే పునర్జన్మలకు వెళ్ళిపోతారు. మొత్తం ఏ లోకానికి వెళ్ళినా, ఏ జన్మ వచ్చినా, అజ్ఞానం ఉన్నంతకాలం, అవిద్య ఉన్నంతకాలం, ఆ చిజ్జడ గ్రంథం ఉన్నంతకాలం, దేహభావన ఉన్నంతకాలం, దేహాభిమానం ఉన్నంతకాలం, ఆ జీవ లక్షణాలు ఉన్నంతకాలం సంసారం నేను వెంపడిస్తూనే ఉంటుంది. అవి తప్పించుకోలేదు అని ఇప్పుడే ఎక్కడే ఆనందానుభవం పొందు. ఎప్పుడు మీ శరీరం శ్మశానానికి వెళ్ళకముందే వారు ఎలా అన్నారు, వీరు ఎలా అన్నారు, వారు కూర్చున్నారు, మీరు నుంచున్నారు, కోళ్ళు ఎలా ఉందని అత్తగారు అనుకున్నా, అత్తగారు ఎలా, ఈ గొడవలతో మనకి సరిపోతుంది. మనం సాధన చేసేది ఏంటండి, మనం సాధకులమే కాదు భక్తులం కాదు, మనం పనికిరాని గొడవలు వేసుకుని తిరుగుతాండి. ఇంకా సాధన ఏంటండి మనకి, ఎడమ కొట్టింది, పుల్లం తిట్టింది, పనికిరాని గొడవలన్నీ వేసుకుని మనకి సాధన ఏంటి, మన భక్తి ఏంటి, మనకు అమృతానుభవం ఏంటి మనకి. అది ఏ కళ్ళు అనవడం అవటానికి మీరందరూ పులిపురలే, కానీ బతకటం మటుకు పులిపురలు బతుకుతున్నారు. గెడ్డ కనిపిస్తే భయం, గాలి గట్టిగా ఇస్తే భయం, ఇంకా అన్నింటికి భయం, అలా బతుకుతున్నారు. మామూలుగా మామూలు గాలి కొంచెం పెరిగినా భయం. మీరు ఇంటికి వెళ్తారనుకోండి, మీ ఆయన ఏంటంటే ఆలస్యంగా వచ్చాను, కొంచెం ముఖం కొంచెం ప్రశ్న మార్క్ పెడితే కొంతమంది ముఖాలు క్వశ్చన్ మార్క్ కింద ఉంటాయి, ఇలా చూస్తారంటారు. అది నా కూడా ఇంకా వాళ్ళని ప్రశ్న మార్క్ క్వశ్చన్ మార్కులు ముఖాలు అంటారు. అది ఆ ముఖం అంటే రేణింపు ఉండదు, ఇలా ఏదో చూస్తూ ఉంటారు. అలా మీ ఇంటికి వెళ్ళారనుకోండి మీరు, అదేదో మేము కోపంగా చూస్తారనుకోండి, మీరు విన్న జ్ఞానం పోతున్న ఆనందం పోతున్న విషయాన్ని అంటే దాన్ని బట్టి మీరు అంత భయస్తున్నారు. చాలా మందికి అశాంతి కారణం భయం, యొక్క భయం వల్లే చాలా మందికి అశాంతి కారణం.